హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవి స్వంటలు. నేను మీ పావని. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందులో ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో బగారా రైస్ కీమా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బగారా రైస్ని ప్లెయిన్ బిర్యానీ అంటారు. తెలంగాణలో ఏ ఫంక్షన్ జరిగినా ఈ బగారా రైస్ను చేస్తారు. ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీలకి చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్లోకి మంచి కాంబినేషన్ అయిన కీమా కర్రీని కూడా ఈరోజు చేసుకుంటున్నాం. మరి ఆలస్యం చేయకుండా ముందుగా బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల రైస్ తీసుకోవాలి. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు పోసుకొని 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసి ఈ రైస్ని 1/2 గంట పాటు నానబెట్టుకోవాలి. 1/2 గంట తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా చెక్క, 2 యాలక్కలు, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ 1 వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు 3, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బియ్యం విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం 2 కప్పుల రైస్ తీసుకున్నాం కనుక 3 కప్పుల నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, చిన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. బగారా రైస్ని ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ను 10 మినిట్స్ పాటు అలానే ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, రైస్ బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాం. అంతే అండి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ రెడీ. ఇప్పుడు బగారా రైస్కి బెస్ట్ కాంబినేషన్ అయిన కీమా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, 2 యాలక్కలు, కొద్దిగా చెక్క, 2 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా వేగాక పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు 3, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమోటా 1 వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత టమాటాలు మగ్గినాయి కదా, ఇప్పుడు క్లీన్ చేసుకున్న 1/2 కిలో కీమా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కీమా బాగా కుక్ అయింది కదా, ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ మటన్ మసాలా, 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 కప్పు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో పెరుగు వేయడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఫైనల్గా 1 టీ స్పూన్ కసూరి మేతి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే 1 మినిట్ కుక్ చేసుకోవాలి. కర్రీ రెడీ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి ఎంతో టేస్టీ అయిన కీమా కర్రీ రెడీ. చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా.
తెలంగాణ స్పెషల్ బగారా రైస్ కీమా కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.